పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించాలని ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని సుజాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. తోట శాంతారాం కర్ణ, సుజాత విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్. ఈరోజు పర్యావరణ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం, ఆ తర్వాత ప్రచారాన్ని ఈ కార్యక్రమాలను మా స్కూల్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది. ప్రజల లోపల సమాజం లోపల ఒక అవేర్నెస్ని తీసుకురావడానికి, ఆ తర్వాత ఈనాడు మనము అనేక సంఘటనలు చూస్తున్నాం. పర్యావరణ కారణంగా అనేక చెడు సంఘటనలు మనం వింటున్నాం, చూస్తున్నాము. అతి వానలు, ఆ తర్వాత అతి ఎండలు, ఆ తర్వాత ఒకరోజు కూడా వాన పడకపోతే ఉబ్బరి వేయడం, ఇట్లాంటి అనేక సమస్యలు ఈ పర్యావరణం ద్వారా వస్తున్నాయి. దీని ద్వారా పిల్లలకు చదువును కాకుండా సమాజం పట్ల అవగాహన, ఆ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అనేది మా యొక్క కాన్సెప్ట్. మేము ఇద్దరు రాష్ట్రపతులతోటి, ఆ తర్వాత ఇద్దరు గవర్నర్లతోటి ప్రశంసలు అవార్డులు అందుకున్నటువంటి పాఠశాల. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది ఈ యొక్క వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్లో. ఆ తర్వాత ప్రజలందరూ కూడా దీన్ని మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని మేము మా పాఠశాల పక్షాన, పర్యావరణ పక్షాన, పర్యావరణ మిత్ర యూనిట్ పక్షాన